బాధ ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7 సంవత్సరాల నుంచి నా పేరు తీస్తాడు అని చెప్పి పరేషన్ లో ఉన్నాడు ప్రస్టేషన్ గచ్చి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంధువుగా అయిపోయాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ పాలిట దేవుడు అయ్యాడు రైతు బంధు ద్వారా రైతులకు బంధువు అయిపోయాడు దళిత బంధు ద్వారా దళితులకు ఎక్కడ బంధువు అయిపోతాడు అని చెప్పేసి ఈయన ఈ స్టువర్ట్పురం దొంగ దొంగలకు దొంగ మహా దొంగ గజ దొంగ స్టువర్ట్పురం దొంగలను మించిపోయిండు ఈ ఖైదీ నంబర్ సెంచర్ కూడా ఖైదీ నంబర్ 1779 అదే విధంగా చెర్లపల్లి ఖైదీ నంబర్ 4170 ఆయన నంబర్లు ప్రపంచ సాక్షిగా యావత్ టీవీల సాక్షిగా నేషనల్ మీడియా సాక్షిగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళి చిప్పకూడదిన ఆయన ఇయాల తెలంగాణ పాలిట దేవుడి గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని జైల్లో పెడతా అని మాట్లాడతాడు మేము అడుగుతా ఉన్నాం ఆయనని తెలంగాణ తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని జైల్లో పెడతావా అని అడుగుతా ఉన్నాం యావత్ ప్రజలు తెలంగాణ ప్రజలంతా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ పాలిట దేవుడుగా అంటా ఉన్నారు ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా యావత్ రైతాంగం మాకు రైతు బంధు ఇచ్చాడు రైతు బీమా ఇచ్చాడు 24 గంటల కరెంట్ ఇచ్చాడు ఎరువులు సకాలంలో ఇచ్చారు మా పాలిట దేవుడు నిజమైన దేవుడు మా కేసీఆర్ అంటుంటే ఈయన మాట్లాడతాడు కరప్షన్ గురించి మాట్లాడతాడు ఈయన బ్లాక్ మెయిలర్కు బ్రాండ్ అంబాసిడర్ గతంలో చాలాసార్లు మా మీడియా మిత్రులతో అంటే అరే ఏందన్నా నువ్వు గట్లా అంటావు అన్నారు మా మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా ఇవాళ ఫిట్టింగ్లు కట్టింగ్లు సెట్టింగ్లు నడుతుంది ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయి కాంగ్రెస్కి ఏం లాభం జరుగుతుందో మాకు తెలియదు కానీ ప్రతినిత్యం రోజు ఫిట్టింగ్లు పెట్టడం కట్టింగ్లు తర్వాత సెట్టింగ్లు ఇప్పుడు మొన్నటి వారికి జూబ్లీహిల్స్లో ఉండే కేర్ ఆఫ్ ఆఫీస్ ఇప్పుడు గాంధీ భవన్కు మార్చుకున్నాడు ఈ బ్లాక్మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి ఆయన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాలి గోటి కూడా సరిపోడు నక్క పులి నిమిషి నక్క వాతలు పెట్టుకుంటే నక్క ఎప్పుడు కూడా పులి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ కవిత గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అదానీ అంబానీ టాటాలతో పోల్చిండు మిస్టర్ పెయింటర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈయన జాతకం చాలైంది గోడల మీద పెయింటింగ్స్తో మీడియా మిత్రులు కూడా సోషల్ మీడియాలో చాలా చూసిరు ఈయన వృత్తి పెయింటర్ రెడ్డి ఇలా పెయింటర్ రెడ్డి నుంచి బ్లాక్ మెయిలింగ్ రెడ్డిగా మారిపోయిండు ఇలా మీటింగ్లు ఎగవాడు ఎందుకంటే ఆయన మీటింగ్ని ఇంద్రవెల్ల పెట్టింది గిరిజన బిడ్డల మీద ఉన్న ప్రేమతో కాదు మీటింగ్ పేరిట ఇలా ఎవరిని టచ్ చేసినా ఏ బిల్డర్ని అడిగినా అన్నా నాకు డబ్బులు కావాలా మీటింగ్ అని మమ్మల్ని హింసిస్తున్నానా మమ్మల్ని అరాజ్ చేస్తున్నానా అని చెప్పి చాలా మంది బిల్డర్లు మాతో అంటా ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటా ఉన్నారు భూమి కొనుగోలుదారు ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి అదానీ అంబానీ టాటాతో మా ఫ్యామిలీని పోలుస్తూ ఉన్నాను గతంలో గోడల మీద పెయింటింగ్ చేసిన రేవంత్ రెడ్డికి నీకు జూబ్లీహిల్స్లో ఇల్లు ఎక్కడిది ఇన్ని ఆస్తులు ఎక్కడి ఇన్ని వందల వేల కోట్ల ఆస్తులు ఎక్కడియో ప్రజలకు ముందు జవాబు చెప్పు దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారి మీద మాట్లాడండి ఉద్యమ సమయంలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా 2001 నుంచి 2014 దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడి 37 జాతీయ పార్టీలు ఇతర పార్టీలు అన్నింటినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ తెస్తే మాట్లాడితే చెర్లపల్లి జైలు అంటాడు ఎందుకంటే 2 సార్లు చిప్పకూడదు నచ్చి కదా చెంచల్గూడ జైల్లో చెర్లపల్లి జైల్లో కాబట్టి ఆయనకు మాట్లాడితే జైలే గుర్తుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈయన కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది నాకు ఈయనది రేవంత్ రెడ్డిది మంకీ మైండ్ ఆ కోతిది మాకు ఎట్లుంటుందో ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకు తెలియదు రేవంత్ది మంకీ మైండ్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది మాంక్ మైండ్ ఆయన దశ దిశ ఆయన ప్రతి నిమిషం చేసే పని ఆయన ఆలోచించే ఆలోచన ఆయన నిద్రపోయినా భోజనం చేసినా తెలంగాణ యాస భాష తప్ప ఇంకోటికి రాదు ఈయన కోతిది మాకు ఈ రేవంత్ రెడ్డిది అందుకోసమే ఆయనది మంకీ మైండ్ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ పాలిట దేవుడైనటువంటి కేసీఆర్ గారిని మాంక్ మైండ్ అని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ బంధువుగా మారిపోతా ఉన్నాడు ప్రతి ఇంట్లో ఆనందం ప్రతి ముఖంలో సంతోషం జరుగుతూ ఉన్నది ఈ విధంగా కొనసాగితే ఆయన 20 నెలలని అన్నాడు 20 నెలలు కాదు ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈయన 1000 ఎలుకలు తిన్న పిల్లి అధ్యాత్రకు పోయినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మొన్నటికి మొన్న కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు. తీసుకున్నాడు రాజకీయ సన్యాసం. మీడియా సాక్షిగా అన్నాడు, పబ్లిక్ మీటింగ్ లో అన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా గతంలో అన్నారు. నిన్న ఆలీ బాబా అరడజన్ దొంగల్లాగా ఇట ఆరుగురు అట ఆరుగురు కూర్చుండి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆలీ బాబా అరడజన్ దొంగలు. మదియాష్కి టూరిస్ట్ ఎంపీ, ఆయన అమావాస్యకు పోతే పున్నంకు రాడు, పున్నంకు పోతే అమావాస్యకు రాలేని ఎంపీ, గతంలో నిజామాబాద్ ఎంపీ ఉండే ఆయన మాట్లాడడం, ఈ అరడజన్ దొంగలు అందరూ మాట్లాడడం. ఆయన అద్దంకి దయాకర్ అయితే ముఖ్యమంత్రి గారు పట్టుకొని రాబే పో అంటూ వాళ్ళ సంస్కృతిని ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వారిని ప్రజలే జవాబు చెప్తారు. ప్రధానంగా ఈయన అన్నాడు, గతంలో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఈయన ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ ఐరన్ లెగ్, ఫాదర్ ఆఫ్ ద ఐరన్ లెగ్ రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. 2001 నుంచి మీరు ఏదైనా తీసుకోండి మీడియా మిత్రులారా, ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ అగ్గి తగిలి శూన్యం అయిపోయింది. ఈయన గతంలో సోనియా గాంధీ ఇదే తల్లి, ఈయన తల్లిని ఆ రోజు దయ్యమన్నాడు. ఈ సోనియామ్మని మీడియాలలో మీకు కావాలంటే యూట్యూబ్ లో కూడా చూపిస్తా చాలా సార్లు. ఆ రోజు సోనియా తెలంగాణ సమైక్య రాష్ట్రానికి దయ్యం లాంటిదని చెప్పాడు. ఇవాళ అదే దయ్యం సోనియమ్మ మరి ఇలా దేవతగా మారింది ఈ రేవంత్ రెడ్డికి. ఈ మాటలు అన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు దగ్గర గుమాస్తగా ఉండే కర్త కర్మ క్రియ కథ స్క్రీన్ పే డైరెక్షన్ చంద్రబాబు ఆధ్వర్యంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ మాట అన్నప్పుడు సోనియా గాంధీని దయ్యం అన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు గారికి గుమాస్తగా పాలేరుగా ఉండే. నేను అడుగుతా ఉన్నా, మరి ఆ రోజు దయ్యం ఎట్లయింది, ఈరోజు దేవత ఎట్లయింది? నిన్న అనేక కార్యక్రమాల గురించి అనేక విషయాల గురించి కాంగ్రెస్ ఇట్లా చేసింది, దళితులకు అట్లా చేసింది, ఆహా చేసింది, ఓహో చేసింది అని చెప్పిండు. అప్పుడు ఈయన ఎక్కడుండే? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? 2001 నుంచి 2017 వరకు వరుస పెట్టి అన్ని పార్టీలను కథం చేసి ఈ ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చింది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజల దేవుడైనటువంటి కేసీఆర్ గారి గురించి మాట్లాడితే ఇక వీరు మాట్లాడతారు ఇంకోటి అవినీతి గురించి, కరప్షన్. ఇన్ని వేల కోట్లు కరప్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు, అన్ని వేల కోట్లు చేశారు. చేసిన పనులు చెప్పకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నేను జైలుకి పంపుతా అంటాడు. ఆల్రెడీ 2 సార్లు జైలు పంపాడు. నీలాగానే ప్రతీకారం పగతో ముఖ్యమంత్రి గారు వహిస్తే 5 నిమిషాల్లో నేను జైల్లో పెడతాం. గౌరవ ముఖ్యమంత్రి, రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు వాడిన పదజాలంతో నిన్ను జైలుకు పంపొచ్చు. ఇప్పటికి 100 సార్లు ఇట్లాంటి మాటలు మాట్లాడావు, కానీ అట్లాంటి సంస్కృతి మాకు లేదు. చట్టం తర్వాత పని తాను చేసుకపోతుంది. నువ్వు మళ్ళా ఈయనకు అర్జెంట్గా ఏంటంటే ఎంత తిరిగినా లేస్తలేదు, జాకీలు పెట్టి లేపినా లేస్తలేదు అన్నాడు. పార్టీ లేస్తలేదు, లేవకపోతే ఏం చేయాలా? ముఖ్యమంత్రిని తిట్టాలా, జీవన్ రెడ్డిని తిట్టాలా, ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ఎమ్మెల్యేని తిట్టాలా, మంత్రులను తిడితే హెడ్లైన్స్ లో వస్తా, లేకపోతే అట్లయినా హెడ్లైన్స్ వస్తా, లేకపోతే జైలుకైనా పంపిస్తారు. జైలుకు పోతే సానుభూతి వస్తుంది, సానుభూతి వస్తే మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలన్న ఒక ఆలోచనతో దురాంకార బుద్ధితో ఉన్నది. కానీ నువ్వు చెప్పరాశి కూడా కాలేవు ఈ రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా.